మనం ఆరోగ్యం కోసం తీసుకునే కొన్ని రకాల గింజలు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తింటేనే ఎక్కువ లాభాలు పొందగలం. అవేంటో తెలుసుకుందాం. ఆరోగ్యం కోసం రకరకాల డ్రై ఫ్రూట్స్ రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం మంచి అలవాటు. అయితే వేటిని ఎలా తినాలి, ఎలా తినకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేదంటే మాత్రం వాటి వల్ల ఆరోగ్యం కంటే అనారోగ్యాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మనం రోజు తినే వాటిలో కొన్నింటిని మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకుని మాత్రమే తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక అందులో మొదటిగా వాల్నట్స్. వాల్నట్స్ ని మామూలుగా కంటే నానబెట్టుకుని తినడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. ఇవి తేలికగా జీర్ణం కావు. నానబెట్టడం వల్ల వీటిలో ఉండే నేచురల్ కాంపౌండ్స్ కాస్త మెత్తబడి తేలికగా జీర్ణమయ్యే స్థితిని పొందుతాయి. అప్పుడు నమలడం కూడా తేలికవుతుంది. ఇవి తేలికగా అరిగితేనే వీటిలో ఉండే పోషకాలను శరీరం తీసుకోగలుగుతుంది. వాల్నట్స్ ని నానబెట్టకుండా తిన్నప్పటికంటే నానబెట్టి తిన్నవారి శరీరం వీటిలోని పోషకాలని ఎక్కువగా తీసుకుంటుందట. ఇక వీటిలో గుండెకు ఎంతో మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ, మెగ్నీషియం లాంటి పోషకాలన్నింటితో నిండి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇక రాజ్మా గింజలు, పుల్కాలు, చపాతీ లాంటి వాటిల్లోకి ఎక్కువగా రాజ్మా గింజలను కూరగా చేసుకుని తింటుంటారు. వీటిని నానబెట్టకుండా తినడానికి చాలా గట్టిగా ఉండటంతో అంతా వీటిని నానబెట్టి వండుకుంటారు. ఒకవేళ ఇవి సరిగ్గా నానకపోయినా, కూరలో ఉడకకపోయినా ఇవి పొట్టలోకి వెళ్ళాక అస్సలు అరగవు. కడుపు బొబ్బరం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వీటిలో లెక్టిన్లు, ఫైటోహెమోగ్లూటిన్ లాంటి కాంపౌండ్లు ఉంటాయి. ఇవి బాగా నానిన తర్వాత మాత్రమే కాస్త తినడానికి వీలుగా మారుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మాత్రం వీటిని బాగా నానబెట్టి అలాగే బాగా ఉడికించి తినాలి. ఇక బాదం. చాలా మంది బాదం గింజలని తప్పకుండా నానబెట్టి మాత్రమే తింటారు. దానిపైన ఉండే తొక్కును ఖచ్చితంగా తీసేసి మాత్రమే తినాలి. ఎందుకంటే ఆ తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. అది మన శరీర పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఎప్పుడైతే ఆ తొక్కను తీసేసి తింటామో అప్పుడు పోషకాలన్నీ మనకు అందుతాయి. అందుకనే వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున పైన ఉన్న చెక్కు తీసేసి తినడం మంచిది. ఇంకా వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, బ్లడ్ షుగర్ నియంత్రణలో సహకరిస్తాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారు ఇవి తినవచ్చు. అందువల్ల ఎక్కువగా వేరే ఆహారాన్ని తినకుండా ఉంటారు.